ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొంది డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ అందిస్తున్న సంస్థ భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్, మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. నమస్తే, స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. నిత్యం వందలాది వాహనాలు, వేలాది మంది ప్రజలు ఆ రోడ్లపై నిత్యం రాకపోకలు చేస్తుంటారు. అనునిత్యం బిజీగా ఉండే రెండు ప్రధాన రోడ్ల విషయంలో అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గత ప్రణాళికలను పక్కన పెట్టి తమకేమి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతున్న జంగారెడ్డిగూడెం పట్టణం. ఎన్నో కార్పొరేట్ వ్యాపార సంస్థలకు నేడు కేంద్ర బిందువుగా మారుతుంది. కానీ ప్రధాన రహదారుల అభివృద్ధి మాత్రం జరగడం లేదు. అసలే ఇరుకైన రోడ్లు, ఆపై ప్రధాన రహదారులపై డివైడర్లు ప్రమాద ఘటికలు మోగిస్తున్నాయి. రోడ్లపై వెళ్లే వాహనాలకు రక్షణగా నిలవాల్సిన డివైడర్ల వల్ల ఎందరో క్షతగాత్రులవుతున్నారు. జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రహదారి ఈ కోవలో అగ్రస్థానంలో ఉంది. భగత్ సింగ్ బొమ్మ వద్ద నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు దాదాపు కిలోమీటర్ పొడవున్న ఈ రహదారిపై గత ప్రభుత్వ హయాంలో రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేశారు. గతంలోనే వీటిని నాణ్యత లోపంతో నిర్మించారు. కనీస నిబంధనలు అమలు చేయలేదని ఆరోపణలు వచ్చాయి. గతంలో డివైడర్ల మధ్యలో అక్కడక్కడా రోడ్లు దాటేందుకు అనధికార ద్వారాలు ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో పోలీసులు రోడ్డు దాటకుండా డివైడర్ మధ్యలో ఉన్న ఖాళీ స్థలాన్ని బారికేడ్లు, రాళ్లు పెట్టి మూసివేశారు. పోలీస్ స్టేషన్, కాలేజీ రోడ్డు, జిల్లా పరిషత్, హైస్కూల్ ప్రాంతాలలో మాత్రమే అన్ని వాహనాలను యూటర్న్ ఏర్పాటు చేశారు. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పాఠశాల విద్యార్థుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. చుట్టూ తిరిగి రాలేక డివైడర్ గోడలను దూకుతూ ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నారు. డివైడర్లు సరైన ఎత్తులో ఉండకపోవడంతో ఇలా జరుగుతుంది. ఈ రహదారిపై వాహనదారులు వేగంగా వస్తుంటారు. ఇదే సమయంలో ప్రజలు డివైడర్ ఎక్కి అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో వాహనదారులు వాహనాలకు అదుపు చేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు. 2 ఏళ్ల క్రితం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంకు వెళ్లే మార్గంలో రోడ్డు డివైడర్ దాటుతున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇదిలా ఉంటే కనీసం ఆసుపత్రులు, పాఠశాలలకు ప్రధాన కేంద్రమైన ఆర్యవేశ కళ్యాణ మండపం రోడ్డు సమీపంలో, అలాగే స్థానిక మండవల్లి పెట్రోల్ బంక్ సమీపంలో ద్విచక్ర వాహనాలకైనా ద్వారాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్ టికెట్స్ మరియు హోటల్ రూమ్ బుకింగ్, ఏపీ టూరిజం వారి హరిత రీసార్ట్స్ బుకింగ్ మరియు టూర్ ప్యాకేజ్ బుకింగ్ చేయబడును. మనీ ట్రాన్స్ఫర్ మరియు ఏటీఎం ఆధార్ కార్డు ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం కలదు. భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం.